కానీ మీరు ఇంతకుముందు అన్నట్టు సార్ తెలుగు సినిమా రాబోయే రోజుల్లో మార్పులు జరగచ్చా ఇంకా మార్పులు జరగవచ్చా జరగాలి జరగకపోతే సర్వైవల్ ఉండదు ప్రొడక్షన్ తరపున ఎట్లా ప్రొడక్షన్ ద వే యు మేక్ ఫిలిం ఆర్ కొన్ని సినిమాలు సక్సెస్ఫుల్ బట్ యాజ్ ఎన్ ఇండస్ట్రీ విఆర్ ఇన్ఎఫిషియెంట్ అకార్డింగ్ టు మీ ఓకే విఆర్ నాట్ అన్ నాట్ ఇది ఒక సినిమా తీటు అనేది ఒక పని ఆ పనిని బెస్ట్ ప్రాసెస్లో మనం ఇంకా చేయటం లేదు ఓకే వందల సినిమాలు తీసాం కానీ బెస్ట్ అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ ద వే వీ వర్క్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ ఆ ఎఫిషియన్సీస్ మనం తీసుకురావాలి అక్రాస్ ద బోర్డ్ ద వే ద స్క్రిప్ట్ ఇస్ రిటర్న్ ద వే యూ ప్రోగ్రామ్ యూ ఫిల్మ్ ద వే యు షూట్ ద ఫిల్మ్ ద టైమ్ యూ వేస్ట్ టు మేక్ ద ఫిలిం ద ప్లానింగ్ ద డీటెయిల్స్ ఇర్ ఆల్ మిస్సింగ్ ఇంకా చేసేస్తున్నావు నడిసిపోతుంది నడుస్తుంది ఇప్పుడు హాస్పిటల్ ఉంటుంది ఒక హై క్వాలిటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్కి మామూలు హాస్పిటల్కి తేడా ఏంటి అదే ఆపరేషన్ చేస్తాడు హార్ట్ అటాక్ వస్తే అదే చేస్తాడు కానీ అక్కడ ప్రాసెస్ విల్ బీ చాలా బాగుంటుంది ఇక్కడ ప్రాసెస్ యావరేజ్గా ఉంటుంది ఓకే సో దోస్ ప్రాసెసెస్ వీ షుడ్ ఆల్ గెట్ చేంజ్ అండ్ మేక్ బెటర్ ఇప్పుడు మనం తీసే పెద్ద సినిమాలు వంద రోజులు నూట ఇరవై రోజులు తీస్తాం ఆ సినిమాలు ఏ సినిమాలు ఫార్మ్లో తీస్తే వాళ్ళు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల్లో తీసేయగలరు ఓకే బికాస్ దే ఫాలో అ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ దే డూ బెటర్ ప్రీవిజువలైజేషన్ దే బెటర్ వర్క్ దే డూ అండ్ దర్ అవుట్పుట్ ఈస్ మచ్ బెటర్ అది మనం చేస్తే వీల్ జస్ట్ గో అప్ అంటే ఇప్పుడున్న ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఒక రకంగా థియేటర్స్కి ప్రమాదకరమా లేకపోతే ఓకే అంటారా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే డెఫినెట్గా మారిపోతున్నాయి వ్యూవర్ హ్యాబిట్స్ మారిపోతున్నాయి ఒక ఇప్పుడు అది మనం ఎక్కువ సినిమా చూస్తున్నాం నేను కార్లో వెళ్తుంటే మొబైల్లో కూర్చొని సినిమా చూస్తున్నాను లేకపోతే ఐప్యాడ్లో చూస్తున్నాను ఫ్లైట్లో ఉంటే ప్రతి ఒక్కరు సినిమా చూస్తున్నాను ముందు పుస్తకాలు చదివేవాళ్ళు ఇప్పుడు న్యూస్ పేపర్ చదివి ఇప్పుడు ఎవరు లేదు ప్రతి ఒక్కరూ సినిమా చూసుకుంటున్నారు సో యుయర్ వ్యూయింగ్ అ లాట్ సో ఈ వ్యూయింగ్ టైమ్ అతనిది సినిమాకి వెళ్ళే టైం తీసేసుకొని ఇక్కడ చూసుకుంటున్నాడు సో షూర్లీ థియేట్రికల్ వ్యూవర్షిప్స్ విల్ బి రెడ్యూస్డ్ ఇంత ముందు అంత ఉండదు కానీ దాని గురించి బాగా చేయాలంటే మనకి వాడికి చూసే ఆడియన్స్కి ఈ టెలిఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ టీవీలో కన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలగాలి ఓకే సినిమా షుడ్ బికమ్ అ పార్టిసిపేటివ్ మీడియం అంటే ఇట్ షుడ్ బి జాయ్ టు గో అవుట్ ఎప్పుడు ఇళ్ళల్లో కూర్చోలేం కదా వెళ్ళగలగాలి అక్కడ మంచి థియేటర్ ఉండాలా టెరఫిక్ అంబియన్స్ ఉండాలా అప్పుడు పెద్దగా ఉండాలా దెన్ దిస్ దోస్ ఫిల్మ్స్ ది విల్ వాచ్ కానీ అట్లానే అంటే అమెజాన్ నెట్ఫ్లిక్స్ లాగా సురేష్ ప్రొడక్షన్ నుంచి కూడా ఎందుకు ఈ ఆ టైప్ ఆఫ్ ఎందుకు మీరు అంటే దట్స్ బిగ్ డీప్ పాకెట్ గేమ్ అమ్మ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది ఇట్ హాస్ అ టెన్ బిలియన్ డాలర్ డెట్ ఆ ట్వంటీ బిలియన్ డాలర్ డెట్ లో ఉంది దే నాట్ ప్రాఫిటబుల్ బిజినెసెస్ దే విల్ ఇవ్యూచులీ బికమ్ ప్రాఫిటబుల్ అంటే రూల్ ఆఫ్ ఫోర్ అంటారు వరల్డ్ లో ఆల్ బిజినెస్ విల్ గో టు ఆర్ పీపుల్ దోస్ ఆర్ ద బిగ్ పీపుల్ హుల్ కంట్రోల్ దోస్ బిజినెసెస్

కానీ దిల్ రాజు గారు ఒక్కొక్క డిస్టిక్ వైడు థియేటర్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మీరు టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో మూడు వేల థియేటర్లు ఉండే ఇవాళ పద్దెనిమిది వందల థియేటర్లు ఉన్నాయి పన్నెండు వందల మల్టీప్లెక్స్ వల్ల మల్టీప్లెక్స్ సిస్టమా తగ్గిపోయింది చాలా ఓళ్ళల్లో థియేటర్లు మూసేశారు ఓకే ఇట్ విల్ కమ్ డౌన్ ఇప్పుడు నా నేను పదిహేను సినిమాలు తీస్తున్నాను నా సినిమాకి థియేటర్ అవసరం నేను పెట్టుకుంటాను దిల్ గారు చాలా సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆయనకు థియేటర్ కావాలి కాబట్టి ఆయన ఒక థియేటర్ ఇన్వైట్ చేసి పెట్టుకుంటారు ఓకే ఆయనకు నడిచినా నడుస్తుంది ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఆడియన్స్ థియేటర్స్లోకి పెరుగుతున్నారా తగ్గుతున్నారా ఇస్ ద నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సిటీస్లో పెరుగుతున్నారు బికాజ్ మోర్ మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి దేర్ హ్యాపెనింగ్ రూరల్ ఇండియాలో తగ్గిపోతుంది కానీ సార్ ఒకటి చెప్పండి బిఫోర్ అంటే ఇంతకుముందు మీరు స్టీన్ బ్యాగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఎబిడ్ ఆ మూవీ వాళ్ళ తర్వాత స్టీన్ బ్యాగ్ తర్వాత ఎబిడ్ ఎఫ్సిపి ఇప్పుడు ఇట్లా చేంజ్ ఓవర్ అవుతూ ఉన్న ఎడిటింగ్ సెక్షన్లో అట్లానే ఫిలిమ్లో కూడా ఫిలిము ఇప్పుడు డిజిటల్ అయింది ప్రొడక్షన్ వైజ్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గట్లేదు బడ్జెట్ విషయంలో అంటే బడ్జెట్స్ ప్రిడామినెంట్గా శాలరీస్కి వెళ్ళిపోతున్నాయి ఓకే ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అవి బాగా ఎక్కువైపోతుంది అండ్ ద వే యూ వర్క్ ఇప్పుడు ఇంత ముందు చెట్టు కింద కూర్చొని షూటింగ్లు చేసేవాళ్ళం ఇప్పుడు అన్ని క్యారవాన్ పది క్యారవాన్లు వస్తాయి ఓకే అదే రాజమండ్రిలో నేను చాలా సినిమాలు తీసాను నేను ఫస్ట్ రాజమండ్రికి దేవత షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్ చేసాం ఒక నాలుగైదు కార్లు వాటిలో ఒకటి ఏసీ కారు మిగతాంతా వెళ్ళాం దేవతలో పాటలు తీసాం బిందులతో పాటలు తీసాం పడవల్లో వెళ్ళాము డ్రెస్సులు అక్కడెక్కడే మార్చుకున్నాము అన్నీ చేసాం ఇప్పుడు మళ్ళీ అదే ఊరికి వెళ్తున్నాం పది క్యారవాన్లు ఉంటాయి ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క క్యారవాన్లో ఉంటారు ఒక్కొక్క టెక్నీషియన్ ఒక్కొక్క క్యారవాన్లో ఉంటారు వి హూస్ టు దట్ కంఫర్ట్ అది తప్పు కాదు ఇది తప్పు కాదు ఓకే నా సినిమాలో అంత వస్తుంటే నేను పెట్టుకుంటానని డిసైడ్ చేసుకున్నారు ఇప్పుడు ఆ రోజు చెట్టు కింద గుడిగేసుకుని కూర్చునే వాళ్ళం ఉండేది దట్స్ ఆల్ ఇప్పుడు లొకేషన్లో ప్రెషర్ కుక్కర్లో వంటలు వండుకుంటాం అప్పుడేదో పొట్లల్లో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు భోజనాలు ఇట్ విల్ చేంజ్ సో కంఫర్ట్స్ హెవ్ ఇన్క్రీస్డ్ ఐఎమ్ నాట్ వర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ ఓన్లీ వర్డ్ అబౌట్ ది ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఆర్ యూ షూటింగ్ ఆన్ టైమ్ ఆర్ యూ ప్లాన్ ఆర్ యూ ప్లానింగ్ ఆన్ లొకేషన్ ఆర్ యూ ప్రీప్లాన్డ్ ఆర్ యూ డూయింగ్ యూ లైటింగ్ ముందే చేసేసుకొని పెట్టుకుంటున్నావా లాస్ట్ మినిట్లో వచ్చి చేస్తున్నారా షార్ట్ డివిజన్స్ అంతా ముందే చేసేసుకుంటున్నారా అక్కడక్కడ మార్చుకుంటున్నారా వర్క్షాప్స్ ముందే చేసుకుంటున్నారా లేదా దట్ ప్లానింగ్ ఇస్ నాట్ దేర్ సార్ ఇక్కడే ఇప్పుడు ఇదే విషయంలో యాక్టింగ్ స్కూల్స్ ఉంటున్నాయి డైరెక్షన్కి సంబంధించి ఉంటున్నాయి రైటర్కి సంబంధించి ఉన్నాయి ప్రొడ్యూసర్కి స్కూల్స్ ఎందుకు ఉండట్లేదండి అంటే ప్రొడక్షన్ ఇది ఏమైపోయిందంటే డబ్బున్న ప్రతి ఒక్క ఇది ఇట్స్ బికమ్ అ విజిబుల్ బిజినెస్ ఎక్కడో డబ్బులు సంపాదించుకోవటం నేను ప్రొడ్యూసర్ అనే ఒక పేరుంటే చాలు అనుకోవటం అండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దట్ నేను బిగినింగ్లో ఒక నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు చే చేశాను ప్రతి ప్రొడ్యూసరు టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ నేను క్లాస్ తీసుకుంటానని మెంబర్షిప్ ఇచ్చే ముందు నా దగ్గరికి రండి లేకపోతే ఒక నేను కొంతమంది కీ ప్రొడ్యూసర్స్ కూర్చొని చేస్తాను అంటే ఏ మెంబర్షిప్ ఇవ్వండి వీడి దగ్గర ఏంటి మనం వెళ్ళి వినేది అని అన్నారు దట్స్ నా సొమ్ము నా ఇష్టం నేను చేసుకుంటాను మీరెవరు మాకు చెప్పడానికి మీ నాన్నకి ఎవరు నేర్పించాడా నీకు ఎవరు నేర్పిచ్చారా అలా అడుగుతారు న్యాచురల్ దట్ క్వశ్చన్ ఇస్ ఆల్వ్ వాడికి వాడే వాడ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఓకే దట్స్ కైండ్ ఆఫ్ పీపుల్ కానీ ఇవాళ ఇన్ బాంబే మెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆ కమింగ్ వాళ్ళు ప్రొడక్షన్ నేర్చుకుంటున్నారు బాంబేలో ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇవాళ వచ్చే పిల్లలందరూ దే ఆర్ గోయింగ్ టు ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్స్ ఇప్పుడు రితేష్ సిద్బానీ వీళ్ళందరూ వినోద్ విద్దు వినోద్ దే ఆల్ పర్ఫెక్ట్ ఫిల్మ్ స్టూడెంట్స్ ఓకే దేవ్ స్టడీడ్ ఫిల్మ్ దే దేవ్ కమన్ ఎక్స్పీరియన్స్డ్ దెన్ ఇప్పుడు మా స్కూల్లో వస్తున్నారు అనుకున్నారు ఇలా స్కూల్స్లో వస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ విల్ గెట్ బెటర్ బి మోర్ డిసిప్లిన్ ప్రాజెక్ట్ మేనేజర్స్ వస్తారు దే విల్ బికమ్ ప్రొడ్యూసర్స్ దే దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్ పర్ఫెక్ట్లీ జస్ట్ క్యాంట్ అందరూ ఇది షో బిజినెస్ లాగా చేస్తున్నారు ఇట్స్ నాట్ షో ఇట్స్ సీరియస్ బిజినెస్ They have to get that thought into their mind.